విశాఖ జిల్లా పెదబయలు మండల సర్వసభ్య సమావేశంలో 23 పంచాయతీలలో గల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా మంచినీటి సమస్యలు, విద్యా సంస్థల, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, గ్రామీణ రహదారులు తదితర శాఖల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో రూడకోట సర్పంచ్ సురేష్ ఆరోగ్య శాఖపై సమీక్ష జరగాలని, గ్రామంలో శిశు మరణాలపై ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆరాధించారు. రాసాబాసుగా సమావేశం ముగిసిన అనంతరం ఎంపీడీఓ పూర్ణయ్య మాట్లాడుతూ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించి కార్యాచరణలను పర్యవేక్షణ చేసుకుని సంబంధిత గ్రామాల అభివృద్ధి కొరకు పనిచేయాలని అన్నారు. ఇది కంప్లీట్ గా టెస్టింగ్ చేసిన తర్వాత నేను ఒకటే చెప్పాను, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నారు గైడింగ్ కూడా తీసుకురండి, ఆ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఇద్దరికి బ్లడ్ టెస్టింగ్ చేసి అన్ని విధాలుగా శాంపిల్స్ పంపించండి. ఎందుకంటే ఊర్లో వాళ్ళు అందరికీ జరగట్లేదు, కొంతమందికి జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ టెస్టింగ్ చేసి రెగ్యులర్ గారి నుంచి కడుతూ వాళ్ళందరికీ కూడా వస్తారు. బయట హాస్టల్లో అదే ప్రెగ్నెన్స్ ఉమెన్స్ హాస్టల్ కూడా ఎంత గారు పెట్టే కొంచెం పుట్లో కూడా ఉంటుంది. పిల్లలు కూడా 3 నెలల్లో పిల్లలు కూడా కొంచెం పుట్టి తీసుకొచ్చి వాళ్ళకి డాక్టర్స్ అందుబాటులో ఉండేలాగా మనం చేద్దామని చెప్పాము. ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి పెదబయలు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈరోజు అధికారికంగా వైసీపీ పైనటువంటి పాండి సోనియా గారి అధ్యక్షతన, మరి గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్థానిక జడ్పీటీసీ గారు, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు 12 మంది, 23 మంది సర్పంచులు, అదేవిధంగా మండల స్థాయిలో పనిచేసినటువంటి అధికారులు అందరి యొక్క సమక్షంలో మరి సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. సుదీర్ఘంగా ఉదయం పొద్దున 11 గంటలకు మొదలుకొని ఇప్పటి వరకు మరి సుమారుగా 27 శాఖలకు సంబంధించినటువంటి సమీక్ష అన్నది ఇవాళ నిర్వహించడం జరిగింది. అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమీక్షని ఇవాళ గౌరవ సభ్యుల యొక్క సమక్షంలో సమీక్ష నిర్వహించి మరి ఆ శాఖకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ఇవాళ మంచి సమస్యల మీద ఇవాళ చర్చించి మరి పరిష్కారం కోసం అని చెప్పి ఇవాళ అధికారులంతా కూడా సమాయత్తం అవుతుంది. రాబోయే మరొక మండల ప్రజాపరిషత్ సమావేశంలోపు పూల కోసం మళ్ళీ చర్చించడం జరుగుతుంది.